ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగానే విజువల్ చూసుకోండి, లేచి వెళ్ళిపోయారు కొంతమంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటాం, ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది, వెలవెల పోయింది. ఏందే మీ పొత్తు, మీ పొత్తు తగలయ్యా. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తు ఎందుకు? ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు? మీరెప్పుడు ఘటన అవుతారు? మీకు ఎప్పుడు 4 సీట్లు వస్తాయి? అందువల్లే మీకు వచ్చేది 0, 175కి 175. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, రాసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇంకా ఐ డోంట్ నో ముద్రగడ గారు వైసీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు, సమాచారం లేదు. సమాచారం లేని దాని గురించి నేను మాట్లాడను. ఇద్దరు లెటర్లు రాశారు. మరి హరిరామజోయ్ గారు మాత్రం మీకు దండం బాబు, ఇంతకన్నా నేనేం చేయలేని, చేతుడు ఉండి పైకెత్తాడు. మరి అట్లాగే మన ముద్రగడ పద్మనాభం గారు కూడా వివరంగా చెప్పాడు, మా ఇంటికి 3 సార్లు వస్తా అన్నావు, రాకుండా పోయావని. ఏం దీన్ని బట్టి అర్థమవుతుందండి? ఏ మాటకి ఆ మాట హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు మాకు గిట్టినా గిట్టకపోయినా కాపుల్లో కాస్త కొస్తో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, కాపులు శ్రేయస్ కోరుకునేవారని మేము అనుకుంటున్నాం. అసలు ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించేవాడు అవసరం లేదు. ఇక దరువేసేవాడు కావాలి. దరువేసేవాడు ఎవరో తెలుసా మీకు? ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు? నాదెళ్ళ మనోహర్ దరివేస్తుంటాడు, ప్యాకేజ్ తీసుకుంటుంటాడు త్రూ. నేను అన్నాడా? ఎప్పుడు? నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నాడా? పోనేలే, సంతోషం. అంటే జనసేన అనే రాజకీయ పక్షం రాజకీయ పక్షం కాదు, అది అమ్ముడు పోయే పక్షం అని చెప్పే బ్రాండ్ అంబాసిడర్ నేను, నిరూపించేవాడిని కూడా నేనే. దానిలో ఏమి సందేహం లేదు. చివరికి జనసేనకు బ్రాండ్ అంబాసిడర్ని కూడా నన్ను చేశారంటే ఇక అర్థం చేసుకోండి అయ్యా బాబు. అక్కడేమో అది అమ్మేశాడు, ఇక్కడేమో బ్రాండ్ అమ్మేశారు నేను చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటి? తిరుమలేశా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం.